నమస్కారం. ప్రముఖ పుణ్యక్షేత్రము భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రమూర్తుల వారి కళ్యాణోత్సవము పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు. ప్రతి ఏటా బయట భక్తజన సందోహం మధ్య పికిక్కిరిసిన జనం మధ్య జరిగేటువంటి కళ్యాణం ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా పూర్తిగా ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించడం అనేది జరిగింది. అయితే ప్రభుత్వం తరపు నుంచి ఇద్దరు ముగ్గురు ప్రతినిధులు, ఆలయ అర్చకులు, పరిచారికులు, వేద పండితుల మధ్య పూర్తి ఆగమ సంప్రదాయాలతో ఈ యొక్క కళ్యాణ క్రతువుని నిర్వహించడం జరిగింది. మొదటగా పుణ్యావాచనం, విశ్వక్సేనుల వారి పూజ, అట్లాగే కళ్యాణోత్సవము, మంగళ వాయిద్యాల నడుమ కలంబ్రాలోత్సవము, అన్ని లాంఛనాలు, అన్ని ఆగమ పూర్తిగా పాంచరాత్ర ఆగమ సాంప్రదాయంలో చక్కటి వరవడితో అర్చకులు నిర్వహించడం జరిగింది. దీనిని తిలకించేటందుకు గాను ప్రత్యక్ష ప్రసారాలను కూడా దేవాలయం తరపున ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది. అందుచేత చాలామంది భక్తులు శ్రీ సీతారామచంద్రుల వారు అంటే అత్యంత ప్రేమానురాగాలతో ఉంటారు, భక్తి శ్రద్ధలతో ఉంటారు. అటువంటి వారి కోసం దేవాలయం వారు ఫోటోలు అలాగే వీడియోలను కూడా విడుదల చేయడం జరిగింది. పూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆచార సాంప్రదాయాల నడుమ జరిగినటువంటి ఈ కళ్యాణ మహోత్సవం ద్వారా శ్రీ సీతారామచంద్రుల వారి యొక్క కరుణా కటాక్షములు అందరి మీద ఉండాలని, వారి యొక్క ఆశీస్సులతోటి ప్రస్తుతం దేశంలో నెలకొన్నటువంటి ఈ సంక్షోభ వాతావరణం సాధ్యమైనంత తొందరగానే సమసిపోవాలని భక్తులంతా కూడా కోరుకుంటున్నారు.